నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మంతనిలోని వ్యాపార మార్కెట్ యార్డులో ఉన్న పౌర సరఫరాల గోదాం వరద నీటిలో మునిగింది. రేషన్ షాపులకు సరఫరా చేసే ఎంఎల్సి పాయింట్ మునగడంతో బియ్యం, చక్కెర, గన్ని సంచులు తడిసిపోయాయి. మండలాల్లోని రేషన్ షాపులకు ఎంఎల్సి పాయింట్ నుంచే సరుకులు సరఫరా చేస్తారు. ఇందులో 380 టన్నుల బియ్యం, 65 క్వింటాళ్ల చక్కెర, 5 లక్షల గన్ని సంచులు ఉన్నాయి. తహసీల్దార్ సమక్షంలో అధికారులు గోదాం తాళాలు తీసి పరిశీలించారు. సుమారుగా 3 కోట్ల వరకు నష్టం ఉంటుందని అధికారులు తెలిపారు. పౌర సరఫరాల శాఖ అధికారులు ఆర్డీఓ తహసీల్దార్ సమక్షంలో మరోసారి పంచనామా చేసి పూర్తి విలువ అంచనా వేస్తామని అధికారులు తెలిపారు.